Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎప్పటికీ తెరవకూడనే ఐదు తలుపులు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? మన ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలకు ఆలవాలం. కళ్ళతో చూసినా నమ్మలేని విచిత్రాలు విడ్డూరాలు చరిత్రలో అనేకమున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రపంచంలోని ఐదు ప్రదేశాల్లో ఉన్న తలుపులు వందల ఏళ్లుగా తెరుచుకోకుండానే ఉన్నాయి. వాటిని తెరవడానికి ప్రయత్నించిన కొందరికి వింత అనుభవాలు, మరికొందరికి విషాదం ఎదురైంది. దీంతో ఆ తరువాత కాలంలో ఆ తలుపుల్ని తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు. ఇంతకీ ఆ ఐదు తలుపులు ఎక్కడున్నాయి? అవి తెరుచుకుంటే ఏమవుతుంది? వాటి కథ ఏంటి? ఓసారి చూద్దాం రండి. నెంబర్ 1, తాజ్ మహల్. బ్రిటిష్ వారి పాలనకు ముందు మన దేశంలో మొఘల్ సామ్రాజ్యం ఉండేది. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని 1628లో షాజహాన్ పరిపాలించేవాడు. అతని భార్య పేరు ముంతాజ్ మహల్. 1631లో ముంతాజ్ మహల్ తన 14వ సంతానానికి జన్మనిస్తూ చనిపోయింది. భార్యను విపరీతంగా ప్రేమించే షాజహాన్ ఆమె మరణంతో చాలా బాధపడ్డాడు. భార్య కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. తన భార్యకు గుర్తుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా అందమైన సమాధిని కట్టాలనుకున్నాడు. దీనికోసం ఆగ్రాలో యమునా నది పక్కన 42 ఎకరాల భూమిని సెలెక్ట్ చేసుకున్నాడు. 22,000 మంది పనివాళ్లతో 1,000 ఏనుగులతో 20 సంవత్సరాల పాటు తాజ్మహల్ను కట్టించాడు. ఇప్పుడు డబ్బు విలువతో లెక్కిస్తే తాజ్మహల్ను కట్టడానికి 6,000 కోట్ల రూపాయల ఖర్చయింది. మళ్ళీ ఇలాంటి ప్యాలెస్ ఎవరూ కట్టకూడదని తాజ్మహల్ కట్టిన వారి చేతుల్ని షాజహాన్ తీసేయించాడని కొంతమంది అంటారు. కానీ దానికి ఎలాంటి రుజువు లేదు. తాజ్మహల్ లాంటి ప్యాలెస్ను కట్టకూడదని వాళ్లతో కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకున్నాడని కొంతమంది అంటారు. ముంతాజ్కు ఉండే మూడ్ చేంజెస్కు చిహ్నంగా తాజ్మహల్ రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం పింక్ కలర్తో, సాయంత్రం వైట్ కలర్తో, రాత్రి వేళల్లో బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. తాజ్మహల్ గోడల మీద ఉన్న కొన్ని విలువైన వజ్రాలను బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 టవర్లు సమాధికి చాలా దూరంగా ఉంటాయి. అంతేకాదు, అవి ఒక పక్కకు ఉరిగిపోయి ఉంటాయి. ఇలా ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవి సమాధి మీద కూలిపోకుండా ఉండాలని అలా కట్టించారు. 4 టవర్ల మధ్య ఉన్న కట్టడాన్ని సమాధి అంటారు. నిర్మాణం ప్రారంభించిన 20 ఏళ్లకు, అంటే 1653లో తాజ్మహల్ కట్టడం పూర్తయింది. షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు రాజు అవడం కోసం 1658లో తన తండ్రిని ఖైదీ చేసి ఆగ్రా పోర్టులో బంధించాడు. అప్పుడు షాజహాన్ తన రూము కిటికీల నుంచే తాజ్మహల్ను చూసేవాడు. ఆర్కిటెక్చర్ గురించి పక్కన పెడితే తాజ్మహల్లో సీల్ చేసిన గదులు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పటివరకు ఎవరూ తెరవనేయలేదు కూడా. తాజ్మహల్ బేస్మెంట్లో ఈ సీల్డ్ రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ గురించి 2 ఫేమస్ థియరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థియరీ ఏంటంటే, ఆ బేస్మెంట్లోనే మహాశివుని గుడి ఉందని, దానిని కూల్చి తాజ్మహల్ కట్టారని కొంతమంది అంటారు. 2వ థియరీ ఏంటంటే, ముంతాజ్ బాడీని ఆ బేస్మెంట్లోని ఏదో ఒక రూమ్లో ప్రిజర్వ్ చేశారని, ఆ రూమ్ తెరిస్తే ఆమె శరీరం చెడిపోతుందని మరికొందరు అంటారు. కారణం ఏదైతేనేం, తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్న సీల్ డోర్స్ మిస్టరీగా మిగిలిపోయాయి. నెంబర్ 2, బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్. ఈ హోటల్ కెనడాలో ఉంది. ఒకరోజు ఒక అతను అతని భార్య కుమార్తె కలిసి కెనడాలోని ఈ బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్లో స్టే చేయడానికి వచ్చారు. 873 నెంబర్ రూమ్ను బుక్ చేసుకున్నారు. నైట్ ఆ రూమ్లో 3 నిద్రపోతున్నారు. రూమ్ అంతా సైలెంట్గా ఉంది. ఇంతలో నిద్రపోతున్న అతను సడన్గా లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ అతని భార్యను కుమార్తెను హత్య చేశాడు. అతను ఆత్మహత్య చేసుకోవడంతో 3 చనిపోయారు. ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి రూమ్లో 3 బాడీస్ చూసి షాక్ అయ్యారు. బాడీస్ను తీసేయించి రూమ్ను కడిగించారు. అతను అలా ఫ్యామిలీ మెంబర్స్ను ఎందుకు చంపాడో ఎవరికీ అందుబాటు లేదు. కొన్ని రోజుల తరువాత ఆ రూమ్లో స్టే చేయడానికి వచ్చిన కస్టమర్స్కు రాత్రి సమయంలో అరుపులు వినిపించడం మొదలైంది. ఉదయం లేచి చూడగానే రూమ్లోని మిర్రర్ మీద చేతి ముద్రలు కనిపించేవి. వాటిని తుడిచినా కూడా మర్నాడు మళ్లీ కనిపించేవి. వచ్చిన కస్టమర్లందరూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఆ హోటల్కు చాలా బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. ఇక హోటల్ మేనేజ్మెంట్ చేసేదేమీ లేక ఆ రూమ్ను లాక్ చేయించి, అసలు రూమ్ నెంబర్ 873 అనేది లేకుండా బయట డోర్ దగ్గర ప్లాస్టింగ్ చేయించారు. అప్పటి నుంచి ఆ రూమ్ను ఇప్పటి వరకు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు, చెయ్యనివ్వలేదు కూడా. ఈ హోటల్ గురించి ఇంకో స్టోరీ కూడా ఉంది. పెళ్లి కాబోయే ఒక కపుల్ తమ రిసెప్షన్ కోసం ఈ హోటల్ను బుక్ చేసుకున్నారు. అందరూ హోటల్కి వచ్చారు. అయితే హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పెళ్లి కొడుకును కలవడం కోసం పెళ్లి కూతురు మెట్లు ఎక్కుతూ ఉంది. ఇంతలో ఆమె డ్రెస్ తన కాలి క్రింద పడింది. అందువల్ల ఆమె స్లిప్పై ప్రక్కన ఉన్న క్యాండిల్స్ మీద పడింది. క్యాండిల్స్ మంటలు తన డ్రెస్కు అంటుకోగానే కంగారపడిన ఆమె మెట్లను త్వరగా దిగడం స్టార్ట్ చేసింది. ఇంతలో మెట్ల మీద స్లిప్పై ఆమె కింద పడింది. దానివల్ల మెడ మీద గాయమై అక్కడికక్కడే మరణించింది.
ఈ సంఘటన తరువాత హోటల్ స్టాఫ్కు పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న ఎవరో అమ్మాయి హాల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం మొదలుపెట్టింది. ఈ విధంగా బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ను గోస్ట్ స్టోరీస్ వెంటాడుతున్నాయి. 3, పద్మనాభస్వామి టెంపుల్. ఆ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇందులో మహావిష్ణువును పూజిస్తారు. అయితే ఈ గుడికి వచ్చే డొనేషన్లను ఆలయం ఆస్తుల్ని ట్రావెన్ కోర్ అనే ఒక రాయల్ ఫ్యామిలీ మేనేజ్ చేస్తుంది. 2011 సుందర రాజన్ అనే అతను సుప్రీంకోర్టులో ఒక కేసు వేశాడు. అదేంటంటే ఆలయం ఆస్తుల్ని ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ మిస్మేనేజ్ చేస్తోంది అని. అందుకని సుప్రీంకోర్టు ఈ కేసు మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం ఆలయం ఆస్తుల్ని చెక్ చేయించింది. అప్పుడు ఆ కమిటీకి ఆ గుడిలో 6 రహస్య గదులు కనిపించాయి. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. అందులో 5 గదుల్ని తెరవగలిగారు. 5 గదుల్లో మొత్తం 150,000 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన సంపద దొరికింది. అందుకే ఈ గుడి ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్. చివరికి గుడి పైభాగం కూడా బంగారంతోనే చేయబడి ఉంటుంది. 6 గదుల్లో ఒక్క గదిని మాత్రం తెరవలేకపోయారు. అదే చాంబర్ బి. ఎందుకంటే దానికి స్క్రూలు కానీ బోల్ట్లు కానీ ఏమీ లేవు. తలుపు మీద 2 సర్పాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 పాములు గదిని కాపాడుతున్న విధంగా తలుపు మీద చెక్కబడి ఉన్నాయి. ఆ గది లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఆ 5 గదులతో పోలిస్తే 6వ గదిలో ఎక్కువ సంపద ఉంటుందని కొంతమంది చెబుతారు. అన్ని గదుల్లానే చాంబర్ బీను కూడా తెరవడానికి ప్రయత్నించారు. ఒక డోర్ను ఓపెన్ చేయగానే ఇంకో డోర్ కనిపించింది. ఆ డోర్ను కూడా ఓపెన్ చేయగా దాని వెనుక 3వ తలుపు కూడా ఉంది. ఈ డోర్ ఓపెన్ చేయడానికి అసలు వీలు కాలేదు. డోర్ను పగలగొట్టి లోపలికి వెళదామనుకున్నారు. కానీ అలా చేస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుందనే ఒక నమ్మకంతో ఆ డోర్ను పగలగొట్టలేదు. చాంబర్ బీని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన 7 మెంబర్ కమిటీలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఒక ఆయన తల్లి మరణించింది. కోర్టులో కేసు వేసిన కొన్ని రోజులకే సుందర రాజన్ చనిపోయాడు. అందుకే 6వ గదిలోనే డోర్ను ఓపెన్ చేయడానికి భయపడుతున్నారు. చాంబర్ బి డైరెక్ట్గా సముద్రానికి కనెక్ట్ అయి ఉందని, ఆ డోర్ని కనుక ఓపెన్ చేస్తే సముద్రం నీళ్లు బయటకు వచ్చి కేరళను ముంచేస్తాయని కొంతమంది అంటుంటారు. ఆ సీక్రెట్ గదిని ఒక పవర్ఫుల్ మంత్రం రక్షిస్తోందని, ఆ మంత్రాన్ని కరెక్ట్గా ఎవరైతే ఉచ్చరిస్తారో అప్పుడు ఆ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ గది వెనుక ఉన్న లాకింగ్ టెక్నాలజీకి మ్యాచ్ అయి డోర్ ఓపెన్ అవుతుందని, లేకపోతే ఎప్పటికీ ఆ తలుపు తెరుచుకోదని కొందరు చెప్తారు. చాంబర్ బి డోర్ ఓపెన్ చేయొద్దని హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. సో 6 గదుల్లో ఆ ఒక్క గది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ నిత్యం ఈ గుడికి రక్షణగా ఉంటారు. 4, చైనీస్ ఎంపరర్ టోంబ్. 2000 సంవత్సరాల క్రితం చైనా రాజ్యమంతా కిన్షీ హ్యాంగ్ అనే చక్రవర్తి పాలనలో ఉండేది. ఇతనికి జీవితం అంటే చాలా ఇష్టం. తాను ఎప్పటికీ చనిపోకూడదనే ఆశ అతనికి ఉండేది. అందుకే మనిషికి చావు అనేది లేకుండా చేసే ఔషధం కోసం ప్రపంచం మొత్తం వెతికించాడు. కానీ అలాంటి ఔషధం ఏది అతనికి దొరకలేదు. దీంతో కనీసం చనిపోయిన తర్వాత అయినా ఒక రాజుగా బతకాలనుకున్నాడు. అందుకని తన 30 ఏళ్ల వయసు రాగానే తన సమాధిని నిర్మించుకోవడం స్టార్ట్ చేశాడు. అది నార్మల్ సమాధి కాదు. దాదాపు ఒక నగరాన్ని కళాకారులతో చెక్కించాడు. ఆ సిటీలో సైన్యం విగ్రహాలను, ప్రభుత్వ ఉద్యోగుల విగ్రహాలను, గుర్రాల విగ్రహాలను, రాజభవనాలను, ప్రజల విగ్రహాలను చెక్కించాడు. నగరం నడిమధ్యలో తన విగ్రహం పెట్టించుకున్నాడు. ఈ సమాధి కాన్సెప్ట్ ఏంటంటే చక్రవర్తి తన రాజ్యాన్ని, ప్రజల్ని, సైనికుల్ని తాను పాలిస్తున్నట్లు విగ్రహాల ద్వారా తెలియజేయడం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విగ్రహాల ఆకృతులు తన రాజ్యంలోని నిజమైన మనుషులతో పోలి ఉంటాయి. ఈ సమాధిని కట్టడానికి దాదాపు 38 సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి చనిపోగానే ఆ బాడీని సమాధిలోని ఒక భవనంలో ఉంచి సీల్ చేశారు. పైన మొక్కలు నాటించి పైకి ఒక కొండలా కనిపించేటట్లు చేశారు. అప్పటి నుంచి ఆ సమాధి బయట కనిపించకుండా అలానే మిగిలిపోయింది. 1974 కొందరు రైతులు ఆ ప్రదేశంలో బావి తవ్వుతున్నప్పుడు ఒక విగ్రహం బయటపడింది. దీంతో మొత్తం ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ తవ్వకాల్లో సైనికుల విగ్రహాలన్నీ బయటపడ్డాయి. కేవలం కొంత ప్లేస్ను మాత్రమే తవ్వగలిగారు. ఇంకా చాలా ప్లేస్ మిగిలి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మిగతా ప్లేస్ను తవ్వడానికి వీలు అవ్వడం లేదు. సో చక్రవర్తి సమాధిని తెరవలేకపోయారు. అందులో ఏముంటుందో ఎవరికీ తెలియదు. అది ఓపెన్ చేసిన వారు చనిపోతారని కొంతమంది చెబుతారు. అందులో చక్రవర్తి దాచుకున్న సంపద ఉంటుందని ఇంకొందరు చెబుతారు. సో ఈ చక్రవర్తి సమాధి ఉన్న రూమ్ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 5, ది గ్రేట్ స్ప్లెంజెస్ ఆఫ్ గీజా. ఇదొక విగ్రహం. ఈ విగ్రహాన్ని కొండరాయి మీద చెక్కారు. కొండరాళ్ల మీద చెక్కిన విగ్రహాల్లో ప్రపంచంలో ఇదే అతిపెద్దది. ఈ విగ్రహాన్ని దాదాపు 4500 సంవత్సరాల క్రితం చెక్కారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ముఖమేమో ఒక అమ్మాయిది, బాడీ ఏమో సింహానిది. ఇది పిరమిడ్స్ ప్రక్కనే ఉంటుంది. సహజంగా ఎడారిలో ఏదైనా విగ్రహం ఉంటే అది చెడిపోతుంది. కానీ ఈ విగ్రహం చాలా సంవత్సరాలు ఇసుకలో ఉండడం వల్ల దీనికేమీ కాలేదు. ఈ విగ్రహం కాళ్ళ క్రింద 17వ శతాబ్దంలో 2 గదులు బయటపడ్డాయి. కానీ వాటిని ఎలా ఓపెన్ చేయాలో ఎవరికీ తెలియలేదు.
అందువల్ల ఆ రెండు గదులు అలానే మిగిలిపోయాయి. ఆ గదుల్లో మనిషి పుట్టుక గురించి, పిరమిడ్లు ఎలా కట్టారనే దాని గురించి డాక్యుమెంట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.